నివర్ తుఫాన్ వల్ల భారీగా వర్షాలు కురవడంతో గ్రామాల్లోని సైతం పాత మిద్దెలు పూర్తిగా దెబ్బతినడంతో ఆ ఇంటిలో ప్రజల నివాసం ఉండలేక అవస్థలు పడుతున్నారు. కడప జిల్లా పోరుమామిళ్ల మండలం అకలరెడ్డిపల్లె గ్రామ పంచాయతీలోని కృపానగర్ అకలరెడ్డిపల్లె గ్రామాలలో నివాసముంటున్న పాత మిద్దెలు పూర్తిగా దెబ్బతినడంతో ఆ ఇంటిలో ప్రజలు తమ పిల్ల పాపలతో నివాసం ఉండలేక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మన ఊరు మన అభివృద్ధి కమిటీ సభ్యులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల క్రితం ప్రభుత్వం నిర్మించిన పక్కా గృహాలు సైతం పూర్వపు కట్టిన పాత మిద్దెలు కాలం చెల్లిన స్లాబు మిద్దెలు కావడంతో ఈ తుఫాన్ వర్షాల వల్ల దెబ్బతిని పడిపోయే పరిస్థితిలో ఉన్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉండేందుకు ఇల్లు లేక తమ పిల్ల పాపలతో ఎన్నో అవస్థలు పడుతున్నామని వారు వాపోతున్నారు. పూర్వం నిర్మించిన దంతమిద్దెలు కాబట్టి వర్షాభావంతో దెబ్బతిని వర్షపు నీరు ఇంట్లో నిలుస్తున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బాధితులను ఆదుకోవాలని కోరుతున్నారు. నివర్ తుఫాన్ వల్ల ఈ వర్షం వల్ల ఈ కృపానగర్లో దంతెలు మిద్దెలు ఈ మిద్దెలు చీలిపోవడము ఈ కారడము ఇలా జరిగి ఉన్నది. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నాం. మాకు ఉండడానికి ఇండ్లు అయితే ఉంది, కానీ మా నాయన తరంలో కట్టించిన ఇండ్లు, కానీ ఈ వర్షం వల్ల ఇండ్లు అంతా దెబ్బతిన్నది. వేసవట కుంగి మొత్తం నీరు ఇంట్లోకి జారుతుంది. దయవుంచి మాకు ఎటువంటి బిల్డింగ్ అయినా మాకు సహాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మీ పేరు? పేరు రాయపాటి చిన్నయ్య. నా భార్యకు పిడుసు వ్యాధి, కానీ ఆమె వల్ల కూడా మాకు కొంచెం ఎఫిట్ జరుగుతుంది. ఆమె కూడా నెలకు వచ్చేసి 1400 ట్యాబ్లెట్ కావాలి, కానీ మేము ఇద్దరం కష్టం చేయలేము. నాకు కూడా నరాల బలహీనత, ఎన్నో హాస్పిటల్లో తిరిగి మేము చాలా అవసరాలు పడినాము, కానీ మాకు ఎటువంటి ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి సాయం మాకు అందడం లేదు. కానీ దయవుంచి మాకు ఏదో ఒక సాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుచున్నాము.